ఇవాళ మొత్తం చెర్లల్ల పడ్డరు, అవగాహన లేదు, అసలు మెంటల్గా లేకపోయినా అనిపిస్తుంది. ఏం పాలకులు, ఏం 1952 ఇవాళ 2024 72 సంవత్సరాలు అవుతుంది. 47 సంవత్సరాల కాలం పాటు పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడే పుట్టిన పార్టీలాగా పేరుకేమో మాది 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అని చెప్పే కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఇవాళ లేడా నీ నీలం సంజీవరెడ్డి, లేడా నీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి, లేరా మరి చెన్నారెడ్డి, లేరా వైఎస్ రాజశేఖర రెడ్డి, లేడా చంద్రబాబు నాయుడు గారు, లేడా కేసీఆర్, ఇంతమంది ముఖ్యమంత్రులు, ఒక కలెక్టర్ 30-35 సంవత్సరాల కాలం పాటు సర్వీస్లో ఉంటారు. వ్యవస్థలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, సిస్టమ్ ఉంది, చట్టం ఉంది, ఇన్ని ఉండగా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి ఈయనే కొత్త రాష్ట్రం ఏర్పడ్డట్టుగా, ఈయనే తొలి ముఖ్యమంత్రి అయినట్టుగా, నా తమ్ముడైనా క్షమించా, నా పార్టీని క్షమించా అని చెప్పి ప్రగల్భాలు పలిపితే ఈయన గురించి ఎవరు చెప్పాలి? నిన్న దాకా ఆయన ఏం పని చేసిండు? ఆయన చరిత్ర ఏంది మనకు తెలియని పద్ధత అంటే, మీడియాతో సోషల్ మీడియాతో ఇవాళ ట్రెండింగ్లు చేయించి ప్రజల్ని ఎట్లా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారో, తాత్కాలికంగా విజయం సాధిస్తున్నచ్చు కాక దీర్ఘకాలంగా అది విజయం సాధించలేదని చెప్పి నేను నమ్ముతాను. నేను మొన్న ఒక మాట అన్నా, సూడో మేధావులారా సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసి సంబరపడేటువంటి కొద్దిమంది వ్యక్తులారా, నీకు కనబడుతున్నది ఇన్కన్వెన్షన్ కావచ్చు, నీకు కనబడుతున్నది రేపు ఇంకో ఫామ్ హౌస్ కావచ్చు, నీకు కనబడింది ఒకటి ఉన్నది, నా చెరువులలో ప్రభుత్వమే స్వయంగా పట్టాలిచ్చి ఇండ్లు కట్టుకున్న 40 ఏళ్ల క్రితం కరెంటు కనెక్షన్లతో, నీళ్ళ కనెక్షన్లతో ఇలా పన్నులు కట్టి ఇవాళ మురికి కుప్పల్లో బతికేటువంటి నా 60 గజాలు ఉన్నటువంటి మా పేదల గురించి నీకు అర్థమైందని చెప్పి అడిగిన నేను. వందల మంది ఎలా ఒక్క అస్మార్ట్ చెరువులో 125 మందికి నోటీసులు వచ్చినాయి, ఒక అలవాల్ చెరువులో 120 మంది నోటీసులు వచ్చినాయి, నా సరూనగర్ చెరువు పైన ఉంటుంటే ప్రజలు వణికిపోతుండే. ఇలా జ్ఞానం లేదు పాలకులు అనే వాళ్లకు. పోలీస్ స్టేషన్ ఫోన్ చేసేటోడు కాదు, కేవలం ప్రశ్నలు పంచాలు చెప్పినట్టు కాదు, పాలకుడు అనేవాడు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నవాళ్ళు చట్టాలు చేయాలి, మారిన పరిస్థితికి అనుగుణంగా చట్టాలు చేయాలి. ఇవాళ నిజంగానే నీకు ఆ సోయి ఉంటే దా హైదరాబాద్లో నిన్న ఒక మాట చెప్పిన ఫిరంగి నాల 85 కిలోమీటర్లు ప్రయాణం చేసింది, అది ఆనాడు కట్టినటువంటి ఫిరంగి నాల 48 మీటర్ల విడుతుతో 50 చెరువులు నిండేటువంటి కట్టుకాలు, అది తెలంగాణ గొలుసు కట్టు చెరువులతో ఉండేటువంటి చెరువు. కానీ ఇవాళ అవన్నీ పోయినాయి. ఇవాళ వీళ్ళు అనుకుంటాను చెట్లు ఆక్రమించుకోవడం వల్లనే మునుగుతున్నాయి, కాదు, ఇవాళ కాలువలు లేవు. మన ఊళ్ళలో చూస్తాం, ఇగో మా ధర్మానికి అన్నాడు, ఇగో మా ప్రేమేంద్రానికి అన్నాడు, బొందివాగు 1990లోనే కల్లారో చూసిన నేను, అక్కడ పోల్ట్రీ ఫార్మ్ చూసిన, అది 1/2 కిలోమీటర్ విస్తరించి పారేది అది కాలువ. అక్కడికి వచ్చిన తర్వాత టకటకటకడ ట్రాక్టర్లు పెట్టిన 100 ట్రాక్టర్లు మొత్తం మట్టి నింపిండ్రు, అది 30 ఫీట్ల 40 ఫీట్ల కాలువైంది. 90ల మొదలైతే ఇప్పటి వరకు అది ఎప్పుడు మునిగే ప్రాంతమే, అది ఎప్పుడు మునిగే ప్రాంతమే. అంటే గంత ఇవాళ గోదావరిలో 22 లక్షల క్యూసెక్ల నీళ్లు క్యారీ చేస్తానని చెప్పి ఎట్లన్నావో కొడుకాను, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కట్టుకాలంలో కూడా ఉంటుంది 100 క్యూసెక్ల, 500 క్యూసెక్ల, 1000 క్యూసెక్ల, 2000 క్యూసెక్ల సోయి ఉండాలి కదా, లేదా ఇంజనీరింగ్ విభాగం, లేదా నీ టెక్నాలజీ. ఇవాళ నా అలవాళ్ళలో ఎంత ఉంటుందో డ్రెయిన్ విడ్త్, ఇవాళ కలిసేటువంటి ఎక్కడ బేగంపేట కూడా కంటనే ఉంటుంది, అక్కడ 10 ఫీట్లు ఉంటాయి, ఇక్కడ 10 ఫీట్లు ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చే వరకు 4-5 కాలువలు కలిసినాయి. అందువల్ల నేను అంటే ఇవాళ అట్లాంటి దాని మీద దృష్టి లేదు వీళ్ళకి. షెర్లల్లా పాప బాధ అనిపిస్తా అంటే, షెర్లల్లో ఉన్న భూములని గవర్నమెంట్ భూములు కాసుమా, అది ఎక్సాల్ పట్టాలు కాదు, గవర్నమెంట్ షెర్లల్లో ఉన్న భూములలో కూడా బాజప్తా పక్కా పట్టా భూములు ఉంటాయనే విషయం మనం మర్చిపోవద్దు. కొన్ని చెర్లలో అయితే 100% ప్రైవేట్ భూములు ఉంటాయనే విషయం మరి మర్చిపోవద్దు. ఎస్, నువ్వు అనుకుంటే ప్రాజెక్ట్ ఎట్లయితే నువ్వు అక్వైర్ చేస్తున్నావో, రైతులు ఆనాడు పంట పండించుకోవడానికి నీళ్ళు తీసుకోళ్ళు, ఇక్కడ ఎక్కడ నీళ్ళు తీస్తామని సరూనగర్ చెర్లు నీళ్ళు తీస్తామా అలవాల్ చెర్ల నీళ్ళు, నో, 365 డేస్ మత్తల్లో పొంగుతూనే ఉంటాయి. ఇవాళ ఆ చెర్లన్నీ కూడా
డ్రైనేజ్ వాటర్తో కంపు కొడుతున్నది, అలా డ్రైనేజ్ వాటర్తో కంపు కొడుతున్నది. దోమలు ఈగలు వాటర్ బాడీస్ పక్క పడుతున్న ప్రజలకి ఒక శాపంలాగా మారిపోయింది. ఇవాళ ఆయన అంటాడు నేను కూలగొడతా అంటాడు. నీ తరంగాలని చెప్పాను నేను, నీ బ్రహ్మదేవుడు ఇవాళ కాదు నీ తరంగాలని చెప్పాను నేను. పేదల జోలికి వస్తే ఖబర్దారని చెప్పి ఎక్కడికక్కడ హైదరాబాద్ ఉన్న నాయకులంతా కూడా హెచ్చరించాలని చెప్పి కోరుతున్నా. భారతీయ జనతా పార్టీగా తప్పకుండా పేదల పక్షాన ఉంటామని చెప్పి చెరువులు కాపాడవలసిందే, కాల్వలు కాపాడవలసిందే, ఎక్కడ అది లేదు అక్రమ కట్టడాలు కూల్చవలసిందే. కానీ పేదల జోలికి రావద్దు, వస్తా అంటే నువ్వు నిజంగానే నువ్వు చరిత్రకాలం నిలవాలంటే రా, నా మూసి కాలువ పక్క పడిన 15,000 మందికో ఎంతో నువ్వు ఇల్లు ఇస్తా అని చెప్పినావు, మొట్టమొదటిగా ఇల్లు కట్టి వాళ్ళకి షిఫ్ట్ చేయి మాట్లాడదాం. ఏ బస్సులలో అయితే నువ్వు ఇల్లు కట్టించి కట్టుకున్నా 40,000 క్రితం రా, వాళ్ళకి ఇల్లు కట్టి ప్రత్యామ్నాయంగా మాట్లాడుకుందాం, మళ్ళీ చెరువులు పునరుద్ధరించుకుందాం. కానీ నువ్వు నీ మొత్తం ఇచ్చిన హామీలన్నీ కూడా చర్చ జరగకుండా, 2,500 గురించి చర్చ జరుగుతలేదు ఇవాళ, రైతు రుణమాఫీ గురించి చర్చ జరుగుతలేదు ఇవాళ, రైతు బంధు గురించి చర్చ జరుగుతలేదు ఇవాళ. ఇవాళ నీవు ఇచ్చిన 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనుల గురించి చర్చ జరుగుతలేదు. ఎన్ని రోజులు తప్పించుకుంటావు మిస్టర్ రేవంత్ రెడ్డి? ఇవాళ తప్పించుకోవచ్చు, కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం నీకు శిక్ష తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.